మాజీ మంత్రి భూమ అఖిలప్రియ బెయిల్పై విడుదలైన తర్వాత నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఏవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో కోర్టు కండిషన్ బెయిల్ ఇవ్వడంతో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్లారు. అఖిలప్రియ స్టేషన్కు రావడంతో స్టేషన్ దగ్గర టీడీపీ భూమ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల పరిణామాలపై అఖిలప్రియ స్పందించారు. దేశంలో ప్రపంచంలో ఎక్కడా జరిగిన సంఘటన నంద్యాలలో జరిగిందన్నారు. దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రమైన సంఘటన ఈరోజు నంద్యాలలో కనపడుతుంది. ఒక ఆడపిల్ల మీద దాడి చేసి అదే ఆడపిల్ల మీద కేసు పెట్టి ఈరోజు స్టేషన్లకు దిగుతున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి సంస్కృతి నేను ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. నా మీద కేసు పెట్టిన వాళ్ళే కాకుండా ఎవరైతే పెట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినారో వాళ్ళందరి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రమే నేను కోరుకుంటున్నాను. మిగతా వివరాలన్నీ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. అదే ప్రెస్ మీట్ పెడతారన్న, ఇట్లా కాకుండా వివరంగా మీ అందరిని కూడా కూర్చోబెట్టుకొని వివరంగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎవడు పెడితే ప్రెజర్ పెడితే జరిగింది, అసలు ఆధారాలు ఏంటి, ఎవడున్నాడు ఎవడు లేదు అనేది కూడా ఆధారాలతో సహా ప్రెస్ మీట్. మీకు నా సంగతి తెలుసు, ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆధారాలు నిరూపించే మీ ప్రెస్ వాళ్ళకి ప్రజలకి, ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా పట్టించుకోవట్లేదు, పోలీసులు ఎట్లా పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ ప్రజలకైనా జరిగిన వాస్తవాలు తెలిస్తే చాలని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా ఆధారాలన్నీ కూడా మీ మీడియా ద్వారా ప్రజలకి చూపించడం జరుగుతుంది.